మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన ఉన్నతమైన శ్రేష్టమైన ఘనమైన మీ నామమునకు వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. గతించిన కాలమంతయు మమ్మలను మీ కృప ద్వారా కాపాడి తిరిగి మరొక నూతన దినములోనికి నడిపించి ఈ నూతన దినములో ఈ రీతిగా మీ పాద సన్నిధిలో మేమందరము అమూల్యమైన మీ మాటలను ఆలోచించుటకు మీరు ఇచ్చిన ఈ మంచి సమయమును బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం మా తండ్రి. ఇంతవరకు మా ఆత్మీయ తండ్రి గారి ద్వారా విలువైన మీ మాటలు వినే భాగ్యము మాకు ఇచ్చారు. మరికొన్ని మాటలు మేము ఆలోచిస్తుండగా మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి నడిపించండి. వినబడుతున్న ప్రతి మాటను మీ పిల్లలు గ్రహించి అర్థం చేసుకున్నట్లుగా తగిన జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి ఇవ్వండి. కేవలం విని విడిచిపెట్టే వారంగా కాక విన్న మాటలకు విలువనిచ్చి బ్రతుకు వారంగా మేమంతా ఉండగలుగుటకు సహాయం చేయమని కోరుకుంటూ క్రీస్తు యేసు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. మీకందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు. ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు పరిశుద్ధ గ్రంథములో నుండి ధనాపేక్ష వలన కలిగే కీడులేవి, ధనాపేక్ష వలన కలిగే కీడులేవి అనే అద్భుతమైన సందేశాన్ని మనం పరిశుద్ధ గ్రంథములో నుండి నేర్చుకుందాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6:9-10 వచనాలను మనము చూడగలిగితే పౌలు గారు అద్భుతమైన మాటలు సంఘానికి తెలియపరుస్తున్నారు. 6:9-10 ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తములను హానికరములునైన అనేక దురాశలలోను పడుదురు. అట్టివి మనుషులను నష్టములోను నాశనములోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి. ప్రియమైన దేవుని వారలారా, అపోస్తుడైన పౌలు గారు తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి ఉత్తరాన్ని వ్రాస్తూ అద్భుతమైన సంగతిని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. కేవలం ఈ మాటలు ఒక తిమోతికి సంబంధించినవి మాత్రమే కాదు, కానీ యావత్తు ప్రపంచంలో ఉన్న క్రైస్తవ్యాన్ని ఉద్దేశించి దేవుడు పౌలు గారి ద్వారా చెప్పిన మాటలు ఇవి. ఈ మాటల్లో మనం చూస్తే ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను ఉరిలో పడతారట, అవివేకయుక్తములను హానికరములనైన అనేక దురాశలలో పడుదురు. అటివి మనుషులను నష్టంలోను నాశనములోను ముంచివేయును అనే మాటలు మనం ఇక్కడ చూస్తున్నాం. జాగ్రత్తగా ఈ మాటలను మనం ఆలోచించాలి. దేవుని పిల్లలైన వారు మరి ధనవంతులగుటకు, భౌతిక సంబంధమైనటువంటి ధనాన్ని సంపాదించుకున్నటకు ఆరాట పడకూడదు, ఆశలు కలిగి ఉండకూడదని దేవుని యొక్క వాక్యంలో దేవుడు వ్రాయించాడు. మనము దేవుని యొక్క వాక్యాన్ని ఉన్నతంగా సంపాదించుకోవాలి, అంతేకాని ఈ లోక సంబంధమైన వాటిని సంపాదించుకునే ప్రయత్నం చేస్తే దాని వలన మనం ఎంతో నష్టపోతాము అని దేవుడు తెలియజేస్తున్నాడు. మరి ఈ లోకంలో మనం ఉంటున్నాం గనక మనకు భోజనం కావాలి, మనకు వస్త్రాలు కావాలి, నిత్యావసరాలు మనకు ఉంటాయి, వాటి కొరకు మనం ప్రయాసపడాలి, వాటి కొరకు మనం ఆలోచించాలి, అంతేకాని ఈ లోకంలో మేము ధనంలో గొప్పవాళ్ళం అయిపోవాలి, మేమెంతో ఉన్నతమైన స్థితిలో ధనవంతులుగా సమాజానికి కనబడాలి అనే ఆలోచనలు క్రైస్తవులకు రాకూడదు అని దేవుడు సెలవిస్తున్నాడు. ఆ మాటలు మీరు చూస్తే అక్కడ మరి పైనున్న మాటల్లో 8వ వచనంలో కనిపిస్తుంది మనకి, కాగా అన్న వస్త్రములు గలవారయ్యుండి వాటితో తృప్తి పొందియుండు అంటున్నాడు. దేవుని పిల్లలుగా మనం ఆలోచించాల్సింది భోజనం, అలాగే వస్త్రాలు.
మనకు కొన్ని అవసరాలు ఉంటాయి బ్రతకడానికి ఈ లోకంలో. అంతవరకు మనం ఆలోచిస్తే తప్పు లేదు. దేవుని పనిలో ఉన్నప్పుడు వాటిని కూడా దేవుడు మనకు ధారాళంగా అనుగ్రహిస్తాడు. ఆ విశ్వాసం ప్రతి ఒక్క క్రైస్తవులకు ఉండాలి. అన్న వస్త్రములు గలవారయుండి వాటితో తృప్తి కలిగి ఉండండి, కానీ ధనము కోసం మీరు ఆరాట పడవద్దు. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము అన్నాడు. ధనాపేక్ష అంటే ధనాశ. చాలామందిలో ఈరోజు ధనాశ కనిపిస్తుంది. లోకంలో ఉన్న వాళ్ళంతా ధనం కోసం ఎంత ఆరాట పడుతున్నారో మనకు తెలియనిది కాదు. వాళ్లకు దేవుడు ఎందుకు జన్మనిచ్చాడో, వాళ్లకు ఆయుష్కాలమును దేవుడు ఎందుకు ఇచ్చాడో, ఈ భూమి మీద వాళ్ళు ఎందుకు బ్రతుకుతున్నారో వారికి అర్థం కావటం లేదు. కేవలం ధనం కోసమే ఈ లోకంలో పుట్టామన్నట్టుగా బ్రతుకుతున్నారు. ధనము సంపాదించడమే మా ధ్యేయం అన్నట్టుగా బ్రతుకుతున్నారు. కానీ మనం ఈ లోక సంబంధమైన ధనాన్ని సంపాదించుకోవడానికి ఈ లోకంలో పుట్టలేదు. కానీ ఆత్మ సంబంధమైన జ్ఞానాన్ని సంపాదించుకొని దేవుని కొరకు ఉన్నతంగా బ్రతకటానికి మనం ఈ లోకంలో పుట్టాం. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము అన్నాడు. కొందరు దానిని ఆశించి తమ్మును తామే పొడుచుకున్నారట, విశ్వాసము నుండి తొలగిపోయారట, నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి అని మనం ఇక్కడ చూస్తున్నాం. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలమన్నాడు. ఎన్ని కీడులైతే మనుషులకు సంభవిస్తాయో ఆ కీడులన్నింటికి మూలమేదట, ధనాపేక్ష. ఈ ప్రపంచంలో మానవులకు వచ్చే ఎన్ని కీడులైతే ఉన్నాయో అవన్నీ కూడా ధనాపేక్ష వలనే వస్తాయట. ధన వ్యామోహం, ధనం సంపాదించుకోవాలన్న ఆరాటంతో అనేకమైన కీడుల్లో మనుషులు పడతారని ఇక్కడ దేవుని వాక్యంలో దేవుడు వ్రాయించాడు. మరి ఇంతకీ మనం ధనం సంపాదించడానికి ఆశ కలిగి ఉండక వీటిని సంపాదించుకోవడానికి ఆశ కలిగి ఉండాలో కూడా దేవుడు అక్కడే చెప్పాడు. మీరు బైబిల్లో చూస్తే తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6:11 చూడండి. 11 దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడుము. ఎంత అద్భుతమైన మాట చెప్పాడండి. ధనం సంపాదించడానికి కదట మనం ఆరాట పడాల్సింది, ధనము సంపాదించడానికి కదట మనం కష్టపడవలసింది. ధనం సంపాదించడానికి కాదు మన ప్రయాస, మన ప్రయాస, మన కష్టం, మన శ్రమ దేని కొరకై ఉండాలో తెలుసా? వీటిని సంపాదించుకోవటానికి ఉండాలి. అక్కడ అంటున్నాడు నీతి అన్నాడు ఒకటి, రెండవది భక్తి. మనం సంపాదించుకోవలసినవి ఇవి. ఈ లోకంలో లోక సంబంధమైన ధనం కాదు, మనం వీటిని సంపాదించుకోవడానికి ఆశ కలిగి ఉండాలని చెప్తున్నాడు. నీతిని, భక్తిని, విశ్వాసమును సంపాదించుకోవాలి, ప్రేమను సంపాదించుకోవాలి, ఓర్పును సంపాదించుకోవాలి, సాత్వికమును సంపాదించుకోవాలి. వీటిని సంపాదించుకోవటానికి ప్రయాసపడమంటున్నాడు. ధనము సంపాదించడం కాదు. ధనవంతులగుటకు అపేక్షించువారు అంటే ధనమును సంపాదించుకోవటానికి ఆశ కలిగిన వారు అనేకమైనటువంటి ఉరుల్లో పడిపోతారు, ఉచ్చుల్లో పడిపోతారు. ఆ ఆశలు మనుషుల్ని నష్టంలో పడవేస్తాయి, నాశనానికి తీసుకువెళతాయట. నీతిని, భక్తిని, విశ్వాసాన్ని, అలాగే ప్రేమను, వీటన్నిటినీ సాత్వికమును సంపాదించుకోవడానికి ప్రయాసపడము అన్నాడు. ఆ మాట చూడండి, ప్రయాసపడము. ప్రయాస అంటే కష్టం, ప్రయాస అంటే శ్రమ. దేని కొరకు కష్టం, దేని కొరకు మన శ్రమ అంటే ఇదిగో ఇక్కడ చెప్పినటువంటి వాటిని మనం సంపాదించుకోవటానికి ప్రయాసపడాలి. ఇక్కడ దేవుడు చెప్పిన వాటి కొరకు మనము కష్టపడాలి. అంతేకాని ధన వ్యామోహంతో ధనాశలు కలిగి ఈ లోకంలో బ్రతికితే అనేకమైన సమస్యల్లో మనం పడిపోతాం, ఎంతో నష్టపోతాం. అవి ఆ ఆశలు, ధనాశలు మనల్ని నాశలోనికి, నష్టంలోనికి తీసుకుపోతాయి. ఒకసారి మనం హెబ్రీలకు రాసిన పత్రిక 13:5 దేవుని పిల్లలైన మనకు ఏం చెప్తున్నాడో ఒకసారి ఆ మాట ఆలోచిద్దాం.
హెబ్రీలకు రాసిన పత్రిక హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం ప్రియులారా, ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొందియుండుడి. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి కలిగి ఉండుడు. తర్వాత నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయనే చెప్పాను కదా. ఎంత మంచి మాట, ఆలోచించండి. ఇక్కడ ఏమంటున్నాడంటే ధనాపేక్ష లేని వారై, దేవుని పిల్లలకు ధనాశ అనేది ఉండకూడదట. ధనాపేక్ష అంటే ధనాశ, ధనము మీద ఆశ లేనివారై దేవుని పిల్లలు ఏమండి, ధనాపేక్ష లేనివారై మీకు కలిగిన వాటితోనే మీరు తృప్తి కలిగి ఉండండి. దేవుడు వేటినైతే మనకిచ్చాడో, వేటిని సంపాదించుకునే అవకాశం ఇచ్చాడో వాటితో మనం తృప్తి కలిగి ఉండాలి. కానీ మనకు లేని వాటిని మనం ఆశించకూడదు. మనకు ఉన్న వాటితో తృప్తి కలిగి ఉండాలి, కానీ లేని వాటిని మనం ఆశించకూడదు. ఒకవేళ దేవుడు సంపాదించుకునే స్థితిని ఇచ్చాడనుకోండి, ఏదైనా మనకు కావలసిన వాటిని మనం సంపాదించుకోవచ్చు. కానీ దేవుడు మనకు ఇవ్వని వాటిని మనము సంపాదించుకోవటానికి ఆరాటం కలిగి ఉండకూడదు. మీకు కలిగిన వాటితోనే మీరు తృప్తి కలిగి ఉండండి. మరి ఎలాగండి మా పరిస్థితులు? మేము ఈ ధనాశ కలిగి లేకపోతే, ధనం సంపాదించుకోకపోతే మేము, మా పిల్లలు, మా కుటుంబ పరిస్థితులు ఏమిటి అని ఒకవేళ మీరు ఆలోచిస్తే దేవుడు అంటున్నాడు, నేనున్నాను కదా, నేను నిన్ను ఏమాత్రమైనా నేను విడిచిపెట్టను అంటున్నాడండి. చూసారండి, ధనాశలు మీరు విడిచిపెడితే నేను మిమ్మల్ని విడిచిపెట్టను. మీరు ధనాశల్లో ఉన్నారనుకో, మీరు ధనాశల్లోనే ఉంటే మిమ్మల్ని నేను విడిచిపెట్టే అవకాశం ఉంది. నన్ను మీరు వదులుకోవలసి వస్తుంది. కాబట్టి లోక సంబంధమైన ఈ ధనాశలను వదులుకొని మీరు మీకు కలిగిన వాటితో తృప్తి కలిగి ఉండండి. నేను నిన్ను ఎన్నడును కూడా, ఆ మాట చూడండి, ఎన్నడును ఎప్పుడు కూడా నేను విడువను, నేను ఎన్నడును నిన్ను ఎడబాయనని దేవుడే చెప్తున్నాడు, ఆయనే చెప్తున్నాడు. చూశారండి, నేనున్నాను అంటున్నాడండి. ఇక దేవుని కంటే మనకేం కావాలి? నేనున్నాను అంటున్నాడు, మీ అవసరాలు తీరుస్తాను అన్నాడు. దేవుడు మన అవసరాలు తప్పకుండా తీరుస్తాడండి. ఎప్పుడో తెలుసా? ధనాశలు మనం లేకుండా బైబిల్ చెబుతుంది, ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని మనం వెతికినప్పుడు మనకు కావలసినవి ఉంటాయి. మీరు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో అక్కడ 31-32 వచనాలు అనుకుంటే ఒకసారి మీరు జాగ్రత్తగా మాటలు చూడగలిగితే, మనకు కావలసినవి దేవుడు మనకి ఇస్తాడట. ఎప్పుడు? మనం ఏం చేస్తున్నప్పుడు అని మనం ఆలోచిస్తే ఏమంటున్నాడు అక్కడ 6వ అధ్యాయము మత్తయి సువార్త 33వ వచనం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. మీరు ముందు ఆయన రాజ్యాన్ని వెతకాలి, ఆయన నీతిని వెతకాలి, మీకు కావలసినవన్నీ అప్పుడు మీకు అనుగ్రహించబడతాయి అని అన్నాడండి. మరి ఈరోజు దేవుని నీతిని వెతికే వారంగా మనం ఉన్నామా? ఆయన రాజ్యాన్ని వెతికే వారంగా మనం ఉన్నామా? ఈ లోకంలో మనం ఉన్నంతకాలం ఆయన రాజ్య వ్యాప్తి కొరకు, రాజ్యం అంటే సంఘం, ఆ సంఘ అభివృద్ధి కొరకు మనం ప్రయాసపడుతుంటే, ఆయన నీతి అనగా దేవుని వాక్యాన్ని మనం నేర్చుకోవడానికి, దేవుని వాక్యాన్ని సంపాదించుకోవడానికి మనం ప్రయాసపడుతుంటే, మనకు కావలసిన వాటిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడట. మనం ఆశపడినంత మాత్రాన మనం సాధించేది ఏమీ లేదు ప్రియమైన దేవుని పిల్లలారు. ఈ ధనాశలు అనేది మంచిది కాదు దేవుని పిల్లలకు. చాలా నష్టంలో పడిపోతారు వీటిపై ఆశలు కలిగి ఉండడం వలన. దేవుడు మనకు ఏదైతే ఇచ్చాడో వాటితోనే తృప్తి కలిగి ఉండాలి. వాటితో తృప్తి లేకుండా ఈరోజు ఆరాటపడి అటు వెళ్ళి ఇటు వెళ్ళి రకరకాల ప్రయత్నాలు చేసి ప్రాణం మీదకి తెచ్చుకుంటున్నారు, ప్రాణాలను కూడా కోల్పోతున్నారు. తమ్మును తామే పొడుచుకున్నారని ఉంది కదండి, మనం బైబిల్ చదివాం కదా. తిమోతి పత్రికలో ఏం చూసాం? కొందరు దానిని ఆశించి దేవుని యొక్క విశ్వాసములోనూ తొలగిపోరట. ఈరోజు చాలామందికి విశ్వాసం లేదు, భక్తి లేదు, దేవుని పిల్లలని చెప్పుకుంటారు, తొలగిపోయారు వాళ్ళు పూర్తిగా. దేవుని నుండి, విశ్వాసము నుండి వాళ్ళు తొలగిపోయి
నానా బాధలు తెచ్చుకున్నారు, ప్రశాంతత లేదండి ఇంట్లో. వాళ్ళ మనసుల్లో ప్రశాంతత లేదు, వారి జీవితాల్లో ప్రశాంతత లేదు, ఆనందం లేకుండా బ్రతుకుతున్నారు. కారణం ఏంటంటే ఇదిగో ధనాపేక్షలు, విశ్వాసం నుండి తొలగిపోతున్నారు. నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొని వాళ్ళను వాళ్ళే హతమార్చుకుంటున్నారు. వాళ్ళ చావు వాళ్ళే కొని తెచ్చుకుంటున్నారు. కనుక దేవుడు అంటున్నాడు, ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండండి. పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదువుతున్నప్పుడు సంఘంలో ఏదైనా ఒక గొప్ప స్థానంలో మనం ఉండాలి అంటే సంఘ పెద్దగాను, సంఘ నాయకులుగాను, సంఘానికి అధ్యక్షులుగా ఉండాలని ఒకవేళ అనుకుంటే వాళ్ళు ఎలా ఉండాలని దేవుడు చెప్పాడో తెలుసా? ధనాపేక్ష లేని వారుగా ఉండాలట. సంఘ పెద్దలైన వారికి, సంఘాన్ని నడిపించే నాయకులైన వారికి ఏముండకూడదో చెబుతూ తిమోతి మొదటి పత్రికలోనే 3:2-3 వచనాలు చూడండి, వారు ఎలా ఉండాలో చెప్తున్నాడు. 3 తిమోతి 3:2-3 వచనాలలో అధ్యక్షుడగు వాడు ఎలా ఉండాలటండి? నిందారహితుడును, ఏకపత్ని పురుషుడును, మితానుభవుడును, స్వస్థ బుద్ధి గలవాడును, మర్యాదస్థుడును, అతిథి ప్రియుడును, బోధింపతగినవాడునై ఉండి మద్యపానీయు కొట్టువాడును కాక. చూసారా ఆ ప్రారంభ మాటలు చూడండి ఒకసారి. ఎవడైనను అధ్యక్ష పదవిని ఆశిస్తే అట్టివాడు నమ్మదగినది. అధ్యక్షుడగు వాడు నింద లేకుండా ఉండాలటండి. ఆ మాటలు చూడండి, ఏ నింద కూడా మోపబడని వాడై ఉండాలట. తర్వాత ఏకపత్ని పురుషుడుగా ఉండాలట, ఒకే భార్యను కలిగి ఉండాలట. మితానుభవుడు అంటే ఉన్నదాంతో తృప్తి కలిగి ఉండేవాడై ఉండాలట. స్వస్థ బుద్ధి అంటే చాలా మంచి బుద్ధి, ఆరోగ్యకరమైన బుద్ధి ఉండాలట. మర్యాదస్సుడుగా ఉండాలట. అతిథి ప్రియుడు అంటే వచ్చిన వారిని, అతిథులను ప్రేమించేవాడై ఉండాలి. బోధింపతగినవాడయుండి మద్యపానీయు కొట్టువాడును కాక సాత్వికుడును, జగడమాడని వాడును. ఇక్కడ అంటర్లైన్ చేయండి, ధనాపేక్ష లేని వాడునయుండి అన్నాడని. ఇవన్నీ చెప్పుకుంటూ క్రింద చెప్తున్నాడు, ధనాపేక్ష లేని వారయుండి సంపూర్ణమైనటువంటి విధేయత కలిగి, మాన్యత కలిగి చక్కగా సంఘంలో కొనసాగుతూ ఉండాలట. చూశారండి, అంటే సంఘంలో ఏదైనా అధ్యక్ష పదవి అంటే సంఘ పెద్దగా కానీ, సంఘాన్ని నడిపించేవారుగా కానీ, కాపరులుగా కానీ ఉండాలి అంటే, అధ్యక్షుడు అంటే పెద్ద కాపరి, సంఘాన్ని నడిపించేవాడు అని అర్థం. ఇవేవీ లేకుండా బ్రతకాలట, ధనాపేక్ష ఉండకూడదట. ధనాపేక్ష లేని వాడుగా ఉండాలి. దేవుని సంఘంలో మన విశ్వాసులుగా ఉన్నా, దేవుని సంఘానికి పెద్దలమైనా, దేవుని సంఘాన్ని కాస్తున్న కాపరులైనా ఎవరైనా సరే ధనాపేక్ష వారిలో ఉండకూడదు. వీళ్ళందరూ కలిస్తేనే కదండి సంఘం. సంఘంలో సేవకులు, అలాగే విశ్వాసులు, పరిచారకులు ఎందరో ఉంటారు. దేవుని పిల్లలైన వారందరిలో కూడా ఏముండకూడదు? ధనాపేక్ష ఉండకూడదు. ధనాపేక్ష లేని వారుగా ఉండాలి. ఒకవేళ ఆ ధనాపేక్ష ఉంటే దాన్ని ఏం చేయమంటున్నాడో చూడండి బైబిల్లో. ఒక మంచి మాట, కొలసీలకు రాసిన పత్రిక అందరూ తీయాలి. కొలసీలకు రాసిన పత్రిక 3:5 చూడగలిగితే, ఒకవేళ మనలో ధనాపేక్ష ఉంటే ఏం చేయమంటున్నాడో దేవుడు చెప్తున్నాడండి. కావున భూమి మీదనున్న మీ అవయవములను, అనగా జారత్వమును, అపవిత్రతయు, కామాతురతయు, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయండి అన్నాడండి. చూసారా, సాధారణంగా ధనంపై ఆశ కలిగిస్తాడు సాతాను మనకు. విశ్వాసులకైనా, సేవకులకైనా, ఎవరికైనా సరే, ఎవరిని వదిలిపెట్టడు వాడు. సాతాను ఎవరిని వదిలిపెట్టడండి, వాడి ధ్యేయం ఏంటంటే మనం పరలోకానికి వెళ్ళకూడదు, మనము కూడా వాడితో పాటు నిత్య నరకానికి వెళ్ళిపోవాలి. కాబట్టి ఎవరైనా ఒకవేళ భక్తితో, విశ్వాసంతో బ్రతుకుతుంటే, దేవుని కార్యాలలో గొప్పగా జీవిస్తుంటే, దేవుని కొరకు బ్రతకాలని, పరలోకానికి వెళ్ళాలని ఆశపడి బ్రతుకుతుంటే, వాళ్ళలో లేనిపోని ఆశలన్నీ కలిగిస్తాడండి.
ఎందుకు? మనం పరలోకానికి వెళ్ళకూడదని. అందుకే మీకు ఒకవేళ ధనాపేక్ష సాతాను కలిగించాడా, విగ్రహారాధన అయిన ఆ ధనాపేక్షను మీరు ఏం చేయాలి? చంపివేయండి. ఆ మాట చూడండి ఎంత బాగుందో, విగ్రహారాధన అయిన ధనాపేక్ష. చాలామంది అనుకుంటారు మేము విగ్రహారాధన ఏం చేయటం లేదనుకుంటారు. మనం ధనాపేక్ష కలిగి ఉండటం కూడా చెప్పండి విగ్రహారాధన చేసినట్టే. ధనము మీద ఆశలు వ్యామోహం కలిగి ఉంటే మనమేమి ఎక్కడికో విగ్రహాల దగ్గరికి వెళ్ళి, బొమ్మలకు దగ్గరికి వెళ్ళి, బొమ్మల దగ్గరికి వెళ్ళి మొక్కాల్సిన అవసరం లేదు. నువ్వు ధనముపై వ్యామోహం కలిగి బ్రతుకుతున్నావంటే నువ్వు చేసేదే విగ్రహారాధన. విగ్రహారాధన అయిన ధనాపేక్షను మీరు చంపండి అంటున్నాడండి. ఒకప్పుడు ఇశ్రాయేలీలు విగ్రహారాధన చేస్తే దేవుడు వాళ్ళని ఏం చేశాడో మనకు తెలుసు. ఆ ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశం నుండి బయటికి వచ్చిన తర్వాత వాళ్ళు విగ్రహారాధికులై విగ్రహాలను పెట్టుకొని సేవిస్తున్నప్పుడు వాళ్ళని చంపేశాడండి దేవుడు. వారిలో అనేకులు దేవునికి ఇష్టులుగా ఉండకపోయిరి గనక వారిలో అనేకులను దేవుడు ఏం చేశాడట? సంహారం చేశాడట. వారి వలె మనం విగ్రహారాధికులై ఉండవద్దు అన్నాడండి పౌలు గారు. వారి వలె మనం విగ్రహారాధికులై ఉండవద్దు, విభిచరించవద్దు వారి వలె. ఎన్ని మంచి మాటలు చెప్పాడండి. విగ్రహారాధన చేస్తే దేవుడు ఊరుకున్నాడా? పాలు తేనెలు ప్రవహించి దేశమైన కనాను దేశానికి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు విగ్రహారాధన మానలేదండి. దేవుడు ఏదైతే వద్దన్నాడో, దేవుడు నాకు ఏదైతే నచ్చదని చెప్పాడో దాన్నే వాళ్ళు చేసుకుంటూ బ్రతికారు. ఈరోజు క్రైస్తవులని చెప్పుకుంటూ సంఘాల్లో ఉన్న అనేక మంది ఈ సంపాదనలే ధ్యేయంగా బ్రతుకుతున్నారండి. ధనం ధనం, మరలా పైపెచ్చు ధనాన్ని సంపాదించుకొని దేవుడు మమ్మల్ని ఈ విధంగా దీవించాడు, మమ్మలను ఆశీర్వదించాడని చెప్పుకుంటున్నారు. బైబిల్లో ఒక ప్రక్క దేవుడు ఏమి రాయించాడో తెలుసా? ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే ఒంటె సూదిబెజ్యంలో దూరడమే సులభమని ప్రభువు చెప్పినా కానీ ఆ మాటలు ఈరోజు ఎక్కటం లేదండి. ఒకవేళ ధనం మనకుంటే దేవుని పనులు ఖర్చు పెట్టాలి. ధనం సంపాదించడం తప్పు కాదు, ఆ ధనాన్ని దేవుని కొరకు ఉపయోగించకపోవటం, దేవుని కార్యాలలో ఉపయోగించకుండా ఉండడం అది చాలా పొరపాటండి. దేవుడు మనకెందుకు అవకాశం ఇస్తాడు? ఏమండి, అనేక మందికి లేని అవకాశం మనకెందుకు ఇచ్చాడు అంటే ఆయన కోసం మనం ప్రయాసపడతామని. ధనంతో మనం అనేక మంది స్నేహితులను సంపాదించుకోవాలి. మనకున్న ధనంతో అనేకమైన కార్యక్రమాలు మనం చేయాలి. ఒక ధనవంతుడు యేసుక్రీస్తు దగ్గరకు వచ్చాడండి. నిత్య జీవమునకు వారసుడినగుటకు నేనేమి చెయ్యాలి అన్నాడు. మార్కు సువార్త 10వ అధ్యాయంలో కనిపిస్తుంది మనకి. మార్కు సువార్త 10:17లో మనం చూస్తే, మార్కు 10:17లో ఆయన బయలుదేరి వెళ్ళుతుండగా ఒకడు పరుగెత్తుకొని వచ్చాడట. ఆయన ఎదుట మోకాళ్ళుని సద్బోధకుడా, నిత్య జీవానికి వారసుడినగుటకు నేనేమి చెయ్యాలి అని అడుగుతున్నాడండి. అప్పుడు యేసు, నన్ను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు? దేవుడు ఒక్కడే కానీ మరెవడును సత్పురుషుడు కాడు కదా అంటే ఆజ్ఞలు చెబుతున్నాడండి. అక్కడ నరహత్య చేయొద్దు, వ్యభిచరించవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యాలు పలకొద్దని ఆ వ్రాయబడిన ఆజ్ఞలు జ్ఞాపకం చేసి వాటిని నీవు పాటించు, నీవు నిత్య జీవానికి వారసుడు అవుతావు, నీవు నిత్య జీవానికి వారసుడు అవుతావు అని చెప్పినప్పుడు అతనేమన్నాడు తెలుసా? చిన్ననాటి నుండే వీటన్నిటిని నేను అనుసరిస్తున్నాను, చిన్నప్పటి నుండి నేను ఏ ఆజ్ఞలు మీరలేదు, వ్యభిచరించడం లేదు, దొంగతనం లేదు, నరహత్య లేదు, ఏదీ లేదు, ఇచ్చిన ఆజ్ఞలన్నిటిని నేను చక్కగా పాటిస్తున్నాను అన్నప్పుడు అక్కడ ఒక మాట రాయబడింది, యేసు వాణిని ప్రేమించి. యేసు వాణిని ప్రేమించాడట. ఎందుకు ప్రేమించాడు? అన్ని ఆజ్ఞలు పాటిస్తున్నాడు కదండి. మరి యేసు అతన్ని చూసి అతన్ని ప్రేమించి, అయితే నీకు ఒకటి కొదువుగా ఉన్నది, ఇన్ని ఆజ్ఞలు పాటిస్తున్న నీకు ఒకటి కొదువుగా ఉన్నదని చెప్పాడండి. ఏమిటా కొదువు కూడా చెప్పాడు. ఏంటా కొదవా? నీవు తొందరగా వెళ్ళాలి, నీకు కలిగిన వాటన్నిటిని కూడా అమ్మేయాలి, బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగుతుంది. నీకున్నవన్నీ అమ్మి నువ్వు బీదలకివ్వాలి. బీదలకివ్వడం అంటే బట్టలు లేని వాళ్ళకి, అన్నం లేని వాళ్ళకి కాదు,
బైబిల్ ప్రకారంగా భేదవాడు ఎవరు తెలుసా? దేవుని సువార్త అందనివాడు, దేవుని సువార్త లేనివాడు. వాక్యం లేనివాళ్ళు, వాక్యాన్ని కలిగి లేని వారంతా కూడా వాళ్ళెవరో తెలుసా? భేదలు వాక్య ప్రకారంగా. మరి వాక్యాన్ని కలిగిన మనమెవరో తెలుసా? బైబిల్ చెప్తుంది ఐశ్వర్యవంతులం. ఎందులో? జ్ఞానములోను సమస్త ఉపదేశములోను మనం ఎవరో ఐశ్వర్యవంతులం. దేవుని జ్ఞానంలో మనం ఐశ్వర్యవంతులం కావాలి. ఈ లోక సంబంధమైన ధనములో కాదు. అది ఉంటే దాన్ని ఏం చేయమన్నాడు? భేదలకిమ్ము అన్నాడు. భేదల కోసం ఖర్చు చేయి, వాక్యం లేని భేదలకు వాక్యాన్ని ప్రకటించు. భేదవాళ్ళు అంటే వాక్యం లేని వాళ్ళండి. యేసుక్రీస్తు వారు భేదలకు సువార్త ప్రకటించడానికి ఈ లోకానికి వచ్చాడని రాయబడింది. భేదలకు సువార్త అంటే సువార్త లేనివాడే భేదవాడు. మనకు పాఠం ఉంది, భేదలెవరు సువార్త ఎవరికి? భేదలెవరు? వాక్యం అందనివాడు, వాక్యం లేనివాడు, వాక్యం సంపాదించని వాడు భేదవాడు. దేవుని దృష్టిలో మరి ఈ లోక సంపాదన కలిగిన వాళ్ళంతా దేవుని దృష్టిలో అసలు వాళ్ళు ధనవంతులు కాదు, గొప్పవాళ్ళు కాదు. ఆత్మ సంబంధమైన దరిద్రులు వాళ్ళు. ఆలోచించండి, నీవు వెళ్ళి నీ ఆస్తిని అంతా కూడా మీ భేదలకిమ్ము, అప్పుడు దేవుని రాజ్యంలో నీకు చోటు దొరుకుతుందని అన్నప్పుడు వాడు తన ముఖమునట చిన్న బుచ్చుకున్నాడటండి. ఎప్పుడైతే ఖర్చు పెట్టాలనే ఆలోచన వచ్చిందో, ఆలోచన ప్రభు అతనికి ఇచ్చాడో, వెంటనే మొహం చిన్నబుచ్చుకున్నాడు, దుఃఖపడుచు వెళ్ళిపోయాడట. అంటే పరలోకం లేకపోయినా పర్లేదు, కానీ నేను మాత్రం ఈ ధనం లేకుండా బ్రతకలేను. ఈరోజు ధనవంతులంతా అలానే ఉంటారండి, మాకు పరలోకం ఇవన్నీ అక్కరలేదండి, మేము ఇక్కడ ఉన్నంతకాలం ఉన్నతంగా ఉండాలండి, అందరికంటే గొప్పవాళ్ళంగా పిలువబడాలండి. చూసారా ప్రియులారా, ఆ భాగంలోనే ప్రభువు చెబుతాడు ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం దుర్లభము అని. కాబట్టి ధనవంతులు పరలోకానికి వెళ్ళగలరు. ఎప్పుడు అంటే ఉన్న ధనాన్ని సువార్త కోసం, దేవుని సేవా కార్యక్రమాల కోసం, ఆత్మల రక్షణ కోసం ఖర్చు పెట్టినప్పుడు. కనుక ఆయన అంటున్నాడు, నాయనా ఈ ధనంపై మీరు ఆశలు కలిగి ఉండకండి. ఏమండి, ధనం మీద మనకు ఒకవేళ ఆశ లేకపోతే, ఏదైనా ఆస్తిని దేవుడు మనకిచ్చిన దాన్ని దేవుని సేవలో మనం హ్యాపీగా ఖర్చు పెడతాం, అనేక మందిని కాపాడే ప్రయత్నం చేస్తాం మనం. అందుకే ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. ఒకవేళ ధనాపేక్ష మీలో ఉంటే దాన్ని ఏం చేయండి? చంపివేయండి అన్నాడండి. ఏం చేయమన్నాడు? విగ్రహారాధన అయిన ధనాపేక్షను మీరు చంపండి. విగ్రహారాధన చేసిన వారిని దేవుడు ఒకప్పుడు చంపేశాడు. ఇప్పుడు మీరు విగ్రహారాధనను చంపుకోకపోతే నేనే మిమ్మల్ని చంపుతానన్నాడు దేవుడు వాక్యం ద్వారా. మనం విగ్రహారాధన అనే ఆ ధనాపేక్షను చంపుకోలేదనుకోండి, దేవుడే ఏదో ఒకరోజు మనల్ని చంపేస్తాడు. జీవ మరణములు యెహోవా వశం. ఏదో ఒకరోజు దారుణంగా చచ్చిపోతాం. ఎందుకంటే నీలో ఉన్న ఆ ధనాపేక్షను ఏం చేయలేదు, చంపలేదు. చంపమంటున్నాడంటే దానివలన మనకు ప్రమాదం ఉందనే కదండి. ఒక ఇంట్లో కండి పాము దూరిందండి, ఇంట్లో ఉన్నోళ్ళందరూ కూడా వచ్చిన వాళ్ళని చంపండి 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 అంటమే. కర్ర తీసుకొని వెతుకుతుంటే వాళ్ళంతా చెప్పే మాట ఏంటంటే చంపండి చంపండి. ఏమండి, ఇంట్లోకి పాము వచ్చిన తర్వాత ఎవడైనా ఉంచండి ఉంచండి అంటాడా? వదిలేయండి అంటారా? చంపేయండి చంపేయండి చంపేయండి. ఎందుకు చంపేయాలంటే దాన్ని చంపకపోతే అది మనలను చంపుతుంది. ఇది మీకు అర్థమైతే, ధనాపేక్ష అనే దాన్ని మనం చంపకపోతే ఆ ధనాపేక్ష మనలను చంపుతుంది. ఒక ఆవిడ అంటుంది, ఇంట్లో పాము దూరితే భర్తతో ఆయన వెతుకుతున్నాడండి, ఎంత వెతికినా దొరకల. నువ్వు దాన్ని చంపినాకు చూపిస్తే నీ ఇంట్లోకి వస్తా, పొరపాటును కూడా అడుగుపెట్టను ఇంట్లో, దరిద్రుడు అవసరమైతే ఇంకొక ఇంట్లో అద్దెకుందాం పద అంటుందండి. ఎందుకో తెలుసు, అంత భయం. దాన్ని చంపకపోతే అది ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ చంపేస్తుంది, లేదా దొరికినోడిని చంపేస్తుంది. అందుకే విగ్రహారాధన అయిన ధనాపేక్షను మీరు చంపివేయండి అన్నాడండి. వాటి వలన దేవుని ఉగ్రత. చూశారండి, అంటే ఈ మాట వినకుండా మూర్ఖంగా బ్రతికితే అతనే అవిధేయుడు. దేవుని ఉగ్రత దిగుతుందటండి. ధనాపేక్షను చంపకపోతే ఏం దిగుతుంది? దేవుని
ఉగ్రత, దేవుని ఉగ్రత వారి మీదకు దిగుతుంది అంటున్నాడండి. అంచె దినాలలో దేవుని పిల్లలుగా చెప్పుకునే వాళ్ళు ఎలా బ్రతుకుతారో దేవుడు ఎప్పుడూ మొదటి శతాబ్దంలో పౌలు గారి ద్వారా చెప్పాడండి. అంత్య దినాలలో ఉన్నటువంటి దేవుని పిల్లలని చెప్పుకునే వాళ్ళు ఎలాంటి ఆశలతో బ్రతుకుతారో, ఎలా ప్రవర్తిస్తారో ఆయన ముందే చెప్పాడు. తిమోతికి రాసిన 2వ ఉత్తరం 3వ అధ్యాయము 1వ వచనం నుండి మీరు చూడగలిగితే అక్కడ చెప్తున్నారండి అంత్య దినాల్లో ఎలా బ్రతుకుతారో. 2వ తిమోతి 3వ అధ్యాయం 1వ వచనం నుండి, అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఎలాగంటే మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, వింకములాడువారు. చూశారండి మాటలన్నీ ఆ 2వ జాబితాలోనే ఉన్నారు. ఎవరట? అంత్య దినములలో అపాయకరమైన కాలంలో వస్తాయట. ఎలాగంటే మనుషులు మొట్టమొదట స్వార్థప్రియులు, తర్వాత ఏమన్నాడు? ధనాపేక్షలు. అసలు ధనం ఎవడు బాగా సంపాదిస్తాడు తెలుసా? స్వార్థప్రియులు. ధనం బాగా సంపాదించే వాళ్ళు ఎవరు? ధనాన్ని బాగా దాచుకోగలిగే వాళ్ళు ఎవరంటే స్వార్థప్రియులు. ఏమండి, మనకున్న దాన్ని దేవుని సేవలో మనం ఖర్చు పెడితే మనం ధనవంతులం ఎలా అవుతాం? ఆత్మ సంబంధమైన ధనవంతులు అవుతాం, కానీ భౌతిక సంబంధమైన ధనవంతులకు మనం ఉండలేము. ఎందుకంటే దేవుని సేవ కొరకు, ఆత్మల రక్షణ కొరకు మనం ఖర్చు పెట్టాం గనక. మరి స్వార్థప్రియులు ఏం చేస్తారు? ఎవరు రక్షణ పొందితే మాకేంటి, ఎవరు నరకానికి వెళ్తే మాకేంటి, మేం బాగుండాలి, మా పిల్లలు బాగుండాలి, మా కుటుంబం బాగుండాలి, అంతే, మా బాగోగులు మాకు చాలు. ఎవరి బాగోగుల గురించో ఆలోచించవలసిన అవసరం మాకు లేదు. ఇలా ఆలోచించే వాళ్ళు ఎవరో తెలుసా? స్వార్థప్రియులు. నిజంగా స్వార్థం లేనివాడైతే, దేవుడు నాకెంత ఇచ్చాడు, మరి నేను దేవుని సేవలో ఖర్చు పెడితే, అనేక మంది రక్షించబడితే దేవుడు నన్ను ఆనందంగా పరలోకంలో చేర్చుకుంటాడు. ఈ లోకం శాశ్వతం కాదు కదా, ఏదో ఒక విధంగా ఎప్పుడో ఒకరోజు వెళ్ళిపోవలసిన వాడే కదా అని అనుకుంటాడండి. కానీ అపవాది వారి మనోనేత్రములకు ఏం చేశాడు? గ్రుడ్డితనం కలుగజేశాడు. కరోనా వచ్చి ఈరోజు ప్రపంచంలో లక్షల మంది మన కళ్ళ ముందే కన్ను మూస్తున్నారు, భయంకరంగా మన కళ్ళ ముందే చనిపోతున్నారండి. సెల్ ఫోన్లో మనం చూస్తున్నాం ఏమండి, ఎక్కడెక్కడో జరిగే సంఘటనలు మనం చూస్తున్నాం, వ్యాధి బారిన పడిపోయి చనిపోతున్న వారిని మనం చూస్తున్నాం, కనీసం చనిపోయిన వారిని సమాధి చేయటానికి కూడా ముందుకు రాని మనుషులను మనం చూస్తున్నాం. ఎంత భయంకరమైన వాతావరణంలో ఉంటున్నాం. ఇలాంటి వాతావరణాన్ని చూస్తూ కూడా మనుషులు ధనాపేక్షలుగానే బ్రతుకుతున్నారు. అసలు కరోనా రావడానికి కారణం కూడా ఇదే. ఒక రకంగా చెప్పాలంటే కరోనా ఈరోజు ప్రపంచాన్ని అలుముకొని అనేక మందిని చంపడానికి సిద్ధపడడానికి గల కారణం ఏంటో తెలుసా? ఈ వైరస్ దేవుడు పంపించాడండి. స్వార్థప్రియులుగా, ధనాపేక్షులుగా ఉంటూ వాళ్ళ స్వలాభాలు ఆశిస్తూ దేవుని పనిని కానీ, దేవుణ్ణి కానీ, దేవుని పిల్లల్ని కానీ, దేవుని సేవా కార్యక్రమాలను కానీ ఆలోచించకుండా ఉంటే ఏం చేయాలి దేవుడు? పనికి రాని ధనం కోసం అండి పరుగులు తీస్తున్నారు. ఏమండి, ఈ మధ్యకాలంలో కోటీశ్వరులు చనిపోయారు మనకు తెలుసు. వాళ్ళకున్న ధనం వాళ్ళ ప్రాణాన్ని కాపాడలేకపోయింది, వాళ్ళకున్న ఆస్తులు వాళ్ళని రక్షించలేకపోయాయి ప్రాణం పోకుండా. మనం సంపాదించిన వెండి, బంగారాలు, ఈ ధనము, ఇవన్నీ కూడా మనను రక్షించలేవు, మన ప్రాణాన్ని కాపాడలేవు. దేవుడే మనల్ని కాపాడతాడు. ఆయన మనల్ని కాపాడాలంటే ఆయన చెప్పినట్టుగా మనం బ్రతకాలి. అంచె దినాల్లో ఎలా ఉంటారట? స్వార్థప్రియులు, ధనాపేక్షులకు చాలండి. స్వార్థప్రియులుగా ఉంటారు, ధనాపేక్షులుగా ఉంటారని చెప్పాడండి. మీరు అలా ఉండకండి అని చెప్పాడు. నా పిల్లలారా, మీరు అలా ఉండకండి. ఒకవేళ మీరు ధనాపేక్షులుగా ఉన్నారా, ఆ ధనాపేక్షను మీరేం చేయాలి? చంపివేయాలి, చంపివేయాలి. ఎందుకంటే ధనం మీద వ్యామోహం కలిగిన వాడు దేవుడి కోసం బ్రతుకుతాడు అనుకోవటం అది మనం అంత నమ్మాల్సిన అవసరం లేదండి. దేవుని కోసం బ్రతుకుతాడని మనం నమ్మవలసిన పరిస్థితి ఏం లేదు, నమ్మవలసిన అవసరం లేదు. అసలు దేవుని కోసమే బ్రతకరు వాళ్ళు. ధనము మీద ఆశ ఉన్నోడు దేవుడిని వదిలేస్తాడు, దేవుడి మీద ఆశ ఉన్నోడు ధనాన్ని వదిలేస్తాడు. ఈ రెండు విషయాలు మీరు ఆలోచించాలి. ఎవడైనా ఏమంటే ధనాన్ని దేవుణ్ణి రెండింటిని ఒకే సమయంలో సేవించలేడట. యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలే అవి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 24వ వచనం చూడండి, ఎంత చక్కగా చెప్తున్నాడు ఆయన.
మత్తయి సువార్త 6:24 ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండలేడటండి. ఒక వ్యక్తి ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండలేడట. ఒకవేళ ఉండాలనుకుంటే ఒకడిని ఏం చేస్తాడట? ద్వేషిస్తాడట, ఇంకొకడిని ప్రేమిస్తాడట. లేదా ఒకని పక్షముగానే ఉంటాడట, ఇంకొకడిని తృణీకరిస్తాడట. ఇక్కడ చెప్పాడండి, ఇదంతా పైన ఎందుకు చెప్పాడో తెలుసా? ఇదిగో ఈ విషయం చెప్పడానికే. మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండలేరు. మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండలేరు. సిరి అనగా సంపదలు, ధనం. ఏమండి, ఒక మనిషి, ఒక వ్యక్తి ఇద్దరు యజమానులకు ఏ విధంగా సేవ చేయలేడో, దాసుడుగా ఉండలేడో, ఇది కూడా అంతేనండి. ధనం కావాలి నాకు, దేవుడు కావాలంటే కుదరదు. ఉంటే దేవుడు పక్షాన ఉండాలి, ఉంటే ఇదిగో లోకపక్షంగా ధనం పక్షంగానైనా ఉండాలి. చూసారా, దేవుడు ధనం అంటే సాతాను స్థానంలో ధనం పెట్టాడు, దయ్యం స్థానంలో ఉందది. నీకు దేవుడు కావాలా దయ్యం కావాలా? నీకు దేవుడు కావాలా దైవం కావాలా? దేవుడు కావాలా ధనం కావాలా? ఎవడును ఇద్దరు యజమానులను సేవించలేడు. ఈ మాటలు మనకేమి చెబుతున్నాయండి? దేవుణ్ణి ధనాన్ని మనము సేవించలేము. సేవిస్తే దేవుణ్ణి సేవించాలి, ధనాన్ని వదిలేయాలి. లేదా ధనాన్ని సేవిస్తే దేవుణ్ణి వదిలేస్తాం. ఏదో ఒక పక్షంగానే ఉంటాడు మనిషి. రెండూ కావాలనుకుంటే అది జరిగే పని కాదు. కాబట్టి ఒకటే గుర్తుపెట్టుకోండి, ధన వ్యామోహం కలిగిన వాళ్ళు దేవుడు ఉండడు. దేవుడు ఉండడానికి ఇష్టపడడు. దేవుడు ఉన్న చోట ధనం ఆశలకు చోటు ఉండదు. దేవుడు మీద భక్తి కలిగిన వాళ్ళు అవి సంపాదించాలి, ఇవి సంపాదించాలని ఉండదండి. నేను వాక్యం సంపాదించుకోవాలి. ఇంకా మనం సంపాదించవలసినవి చెప్పాడు కదా, మనం మొట్టమొదటిలో చదివాం కదా. మనం సంపాదించవలసినవి ఏంటంటే క్రైస్తవులుగా నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుము. ఇది సంపాదన అంటే. లోకం ఎలాంటి వాడిని సంపాదించుకుంటే వాళ్ళని గొప్పగా చూడదు. డబ్బుంటే గొప్పగా చూస్తుంది. కానీ దేవుడు గొప్పగా చూడాలంటే మనం వీటిని సంపాదించుకోవాలి, ధనాన్ని కాదు. చూసారా ప్రియమైన దేవుని పిల్లారా, కాబట్టి ధనాపేక్ష అనేది దేవుని పిల్లలకు ఉండకూడదు. దాన్ని మీరు చంపివేయండి అన్నాడండి. మరి మనం మొట్టమొదట ఏం చదువుకున్నాం? ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. అంటే ఎన్ని కీడులైతే ఉన్నాయో ప్రపంచంలో మనుషుల మధ్య, అన్ని కీడులకు కారణమేది? ధనాపేక్ష. అసలు కీడంటే ఏంటి? కీడు ఎలా ఉంటుంది? సమస్త కీడులకు మూలం ధనాపేక్షే. మంచిది. అసలు కీడంటే ఏంటో మనకు అవగాహన ఉండాలిగా. కీడంటే ఏంటి? బైబిల్లో యోబు గారు కీడును గురించి మాట్లాడుతున్నాడు తన భార్యతో. ఒకసారి యోబు గ్రంథం 2:9-10 పదవచనం చదవండి. యోబు గ్రంథం 2:10. అందుకతడు, మూర్ఖురాలు మాట్లాడినట్టుగా నీవు మాట్లాడుచున్నావు, మనము దేవుని వలన మేలే అనుభవించుదమా, కీడును అనుభవించతగదా. చూసారండి, కీడును గురించి మాట్లాడుతున్నాడు ఎవరు? యోబు. ఇంతకీ ఏం జరిగింది యోబు జీవితంలో? ఆయనకి కీడు, కీడు. ఎందుకు? ధనాపేక్ష వలన కాదు. అతను ఒకప్పుడు ధనవంతుడుగానే ఉన్నాడు, అయినా సరే ధనం మీద ఆయనకు ఆలోచన లేదు. ధన వ్యామోహం లేకుండానే ఉన్నాడు. దేవుడు ఇచ్చాడు ధనం, కానీ దాని మీద ఆశలు లేవు ఆయనకి. దేవుడు 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 అనుకుంటూ బ్రతికాడండి. అందుకే భార్య వచ్చి అంటుంది, ఇంకా దేవుడు 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 అంటావేంటి? దేవుని దూషించి చావరాదు. ఎప్పుడు దేవుడనేక మనకేమొద్దా? ఆస్తులు వద్దా? సంపదలు వద్దా? ఇవన్నీ వద్దా? ఎప్పుడు దేవుడు దేవుడు అంటావేంటి అంటున్నప్పుడు అంటున్నాడు ఆయన, ఎప్పుడు మేలేనా మనకి, మనము కీడు కూడా అనుభవించాలి. యోబుకు కీడు వచ్చిందండి. కీడు అంటే ఎలా ఉంటుందో చెప్పడానికి మీకు చెప్తున్నాను. యోబు జీవితంలో కీడు వచ్చింది. ఎందుకంటే ఆయన ధన వ్యామోహం కలిగి ఉంటే కాదు, ఆయన భక్తికి దేవుడు పెట్టిన పరీక్ష. చాలా గొప్ప భక్తిపరుడు కదండి. ఆయన గురించి బైబిల్లో దేవుడిచ్చిన సాక్ష్యం చెప్పండి.
యోబు యథార్థవంతుడు, న్యాయవంతుడు, భయభక్తులు గలవాడు, చెడుతనమును విసర్జించినవాడు. అసలు భూమి మీదనే అలాంటి భక్తుడు కనిపించలేదట దేవుడికి ఆ కాలంలో. ఇంత భక్తుడికి దేవుడు పరీక్ష పెట్టాడు. అపవాది శోధనలో, దేవుని పరీక్షలో అతనికి కీడు వచ్చిందండి. అప్పుడప్పుడు మనం కూడా కీడుల్లోనికి వెళతాం. ధనాపేక్ష లేకపోయినా మనకు కీడు వస్తుంది. కారణం ఏంటంటే అది మనకు దేవుడు పెట్టిన పరీక్ష. ఇంతకీ కీడంటే యోబుకి ఏం జరిగింది చెప్పండి, వింటనారా? కీడంటే ఏం సంభవించింది? యోబుకు కీడు సంభవించింది. అందుకే కదా భార్య వచ్చింది. ఇంకా దేవుడు దేవుడు అంటామండి. ఇంత కీడు చేసిన దేవుడిని మనం వదిలేయాలి, దూషించి చావమంటుంది. అప్పుడు అన్నాడు ఆయన, మనం కీడును అనుభవించ తగదా అన్నాడు. అంటే తన జీవితంలోకి కీడు వచ్చింది. ఏంటి కీడు అంటే ఉన్న ఆస్తులన్నీ పోయాయి. ఆస్తులన్నీ పోతే లోకంలో ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు, ఎంత కీడు జరుగుతుందో మాకు. అంతేనా? ఆస్తులన్నీ పోయాయి, తర్వాత పిల్లలు చనిపోయారు. నెక్స్ట్ ఆస్తులు పోయాయి, పిల్లలు చనిపోయారు, ఉన్న పిల్లలందరూ చనిపోయారు. దాన్ని కీడు అనుకుంటారా మేలనుకుంటారా? మన కుటుంబాల్లో మనం కన్న బిడ్డలు చనిపోతే అందులో ఒకళ్ళ నుంచి ఒకళ్ళని తీసేయలేదు దేవుడు, మొత్తాన్ని తీసేశాడు కదా. అంటే తీసేయించే అవకాశం అపవాది శోధనలో, దేవుడు పెట్టిన పరీక్షలో అతను పిల్లలందరినీ కోల్పోయాడు. పిల్లలందరూ మరణించారు. మరి దాన్ని కీడు అందరండి? మనకున్న కన్న బిడ్డలందరూ చనిపోతే ఇక అంతకంటే మనం దేనిని కీడుగా భావిస్తాం చెప్పండి? ఆస్తులు పోయినా ఒక విధంగా పర్వాలేదు, కానీ ఇక పిల్లలు పోతే అసలు తట్టుకోలేం కదా. తర్వాత ఇంకా సంభవించిన కీడు ఏంటంటే తనకు అనారోగ్యం వచ్చింది. ఈరోజు అనారోగ్యం ఏ కుటుంబంలో వచ్చినా మాకేంటండి ఈ కీడు అంటారు. కీడంటే ఏంటో మీకు అవగాహన కోసం చెప్తున్నాను. ఆస్తులు పోయాయి, అవునా? పిల్లలు చనిపోయారు, తన ఆరోగ్యము పాడైపోయింది, మరణానికి సిద్ధపడి ఉన్నాడు. ఇక ఎంతకంటే కీడులు ఏంటి చెప్పండి? మనము కీడు అనుభవించతగదా? అయితే యోబు గారికి మాత్రం ధనాపేక్ష వలన రాలేదండి కీడు, దేవుని పరీక్షలో వచ్చింది కీడు. ఆ తర్వాత ఆ పరీక్షలో ఆయన నెగ్గాడు, విజయం సాధించాడు. అంతకంటే రెట్టింపు ఆస్తులను పొందుకున్నాడు. ఇప్పుడు మనం క్రొత్త నిబంధన కాలంలో ఉన్నాం. పాత నిబంధనలో ఉన్న భక్తుల్లాగా ఆ ఆస్తుల కోసం మనం దేవుని కోసం బ్రతకాల్సిన అవసరం లేదు. దేవుడి కోసం మనం బ్రతకాలి, పరలోకం కోసం. అంతేగాని ఆస్తుల కోసం దేవుడు ఎందుకు మనకి? ఆస్తిని సంపాదించడానికి దేవుని నమ్మాల్సిన అవసరం లేదు, భక్తిగా బ్రతకవలసిన అవసరం లేదు. అది కాదు దేవుడు కోరేది. పరలోకం కోసం దేవుడు మనకు కావాలి. ఆలోచించండి, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము అన్నాడండి. మరి ఇలాంటి కీడులు ధనాపేక్ష వలన ఎవరికైనా వచ్చాయా బైబిల్లో అంటే వచ్చాయండి. చెప్తాను, జాగ్రత్తగా వినండి. కీడు అనగా ఆరోగ్యం పోవటం, అంతే కదా. కీడు అనగా పిల్లలు చనిపోవటం, కీడు అనగా మరణం రావటం, ఆస్తులన్నీ పోవడం. బైబిల్ గ్రంథంలో రెండవ రాజులు, ఒక వ్యక్తికి ధనాపేక్ష వలన ఎంత కీడు జరిగిందో చూడండి. రెండవ రాజుల గ్రంథం 5:26, రాజుల రెండవ గ్రంథము 5:26 అంతటా ఎలీషా వానితో, ఆ మనుష్యుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును, ఇతని మనసులో ఏముందో చూడండి, ద్రవ్యమును, వస్త్రములను, ఒలీవ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, ఎన్ని ఆశలండి లోపల. ధనాపేక్ష అనేది ఎవరు అనుకున్నారు ఇతను ఇవన్నీ కలిగిన ఆయన పుట్టాడు కోరికలు ఎవరిలో? గెహాజీ, ధనాపేక్ష. ఇవన్నీ సంపాదించుకున్నటకు ఇది సమయమా? కాబట్టి ఇంత ధనాపేక్ష నువ్వు కలిగి ఉన్నావు కాబట్టి, అంటే కాబట్టి అన్నప్పుడు మనం అక్కడ ఆలోచించాలి. ఇన్ని ఆశలు పెట్టుకున్నావు, తోటలు అంటున్నావు, ఇంకేదో అంటున్నావు, పశువులు అంటున్నావు, ఇవన్నీ దాసదాసీలను సంపాదించుకునడానికి ఇది సమయమా? దేవుడిచ్చిన ఈ చిన్న జీవిత కాలంలో, ఈ చిన్న సమయంలో దేవుని కొరకు, దేవుని సేవ కొరకు మనం ఉన్నతంగా బ్రతకవలసింది పోయి ఏంటయ్యా? దేవుని సేవకుడిగా వచ్చిన నీలో ఈ కోరికలు తప్పు కదా? కాబట్టి
నయమానుకు ఏ కుష్ఠరోగం అయితే పోయిందో నయమానుకు కలిగిన ఆ కుష్ఠు నీకును నీ సంతతికిని సర్వకాలము అంటుకొని ఉండును అన్నాడండి కీడు. ఇప్పుడు చెప్పండి, ధనాపేక్ష ఈ కీడులకు మూలం కాదంటారా? ధనాపేక్ష కలిగి ఉన్నాడు కదా ఈయన, ఆయన పేరేంటి? గెహాజీ. ధనాపేక్షకు లోనైన వాడై ఏమండి, మంచి సేవకుని పక్కన సేవ చేస్తున్నాడు, పరిచారకుడుగా ఉన్నాడు, శిష్యుడిగా ఉన్నాడు. ఎవరి ప్రక్కన? ఎలీషా గారికి శిష్యుడు కదండి. ఎలీషా గారు ఎంత ఉన్నతమైన ఆలోచనలు కలిగిన వాడండి, ఆయనకు ధన వ్యామోహం లేదు. అసలు ఆ నయమాను ధనాన్ని ఇస్తానంటేనే ఏమన్నాడు? నాకు అసలు అవసరమే లేదన్నాడు. యెహోవా జీవముతోడు నాకు అవసరం లేదని ఆయన చెప్తే, ధనాపేక్ష కలిగిన ఈయన మాత్రం దాన్ని సంపాదించుకోవడానికి ఆ రథం వెంట పొరుగెత్తాడట. నా మనసు నీతో రాలేదా? ఇవన్నీ సంపాదించుకోవటానికి ఇది సమయమా? ఎన్ని ఆశలు పెట్టుకున్నావయ్యా గెహాజీ. అతనిలో సేవ చేయాలని, కొంతమందినైనా కాపాడాలని, దేవుడి కోసం బ్రతకాలని, పరలోకానికి వెళ్ళాలని ఆశలు లేవండి. కేవలం ఇదిగో ఈ లోక సంబంధమైనవన్నీ సంపాదించుకోవాలి. ఈ చిన్న జీవితానికి తోటలు అవసరమా? ఈ చిన్న జీవితానికి బంగారం అవసరమా? ఈ చిన్న జీవితానికి ఏవేవో కావాలని కోరుకున్నాడు, ఇవన్నీ అవసరమా అండి? అన్న వస్త్రములు గలవారయ్యండి, వాటితో తృప్తి కలిగి బ్రతకవలసిన జీవితం అండి ఇది. ధనాపేక్ష ఏమైంది అతనికి? పెద్ద కీడు తెచ్చిపెట్టింది. వెంటనే ఎప్పుడైతే ఈ శాపం పెట్టాడో వెంటనే తన ముఖంలో ఏమేర్పడింది? కుష్ఠరోగం. తెల్లనైన కుష్ఠుతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడట. అతనికి ఒక్కడికేనా అంటే మళ్ళా ఈ శాపం ఎవరెవరికి? తన కుటుంబానికి. చూసారా, సర్వకాలం అంటుకుని ఉంటుందట. ఎంత కీడొచ్చిందండి, ధనాపేక్ష వలన కీడు సంభవించింది. ఇంకొక ఆయన చూపిస్తాను ధనాపేక్ష కలిగిన వాడు. అతని పేరే బిలాము. బైబిల్ గ్రంథంలో బాగా ఆశపరుడండి బిలాం అంటేనే మీకు అర్థమైపోయి ఉండాలి. భయంకరమైన ఆశ, ధనాశ. ఇశ్రాయేలీలు మోయాబు మైదానానికి వచ్చారండి. మోయాబు రాజు పేరేంటి? బాలాకు. ఆ బాలాకు ఇస్రాయేల్ ప్రజలందరినీ చూశాడు. ఓరు నాయన, ఇంతమంది జనం, ఎంతోమంది ప్రజలను వీళ్ళు యుద్ధంలో ఓడించుకొని వచ్చారు, ఎంతోమంది రాజులు హతమార్చారు, మనల్ని కూడా హతమార్చి మన ప్రాంతాన్ని వాళ్ళు స్వాధీనపరుచుకుంటారని చెప్పి ఎలా చంపేయాలి ఇంతమంది జనాన్ని, ఎలా నాశనం చేయాలి వీళ్ళని ఆలోచిస్తే ఒకడు సలహా చెప్పాడు. మన ప్రాంతంలో ఉన్నాడు ఒక ప్రవక్త, అతనెవరంటే బిలాం. అతడు ఎవరిని శపిస్తే వాళ్ళు శపించబడతారు. కాబట్టి వీళ్ళందరూ నాశనం అయిపోవాలంటే ఇస్రాయేలీలు అతన్ని తీసుకొచ్చి శపించేటట్టుగా చేయండి. అప్పుడు పంపాడండి కొంతమంది మనుషులను రాజు. ఏ రాజు? బాలాకు. ఎవరి దగ్గరికి? ప్రవక్త అయిన బిలాము దగ్గరికి. వాళ్ళు వచ్చి అంటున్నారు, రాజు పంపించాడయ్యా బాలాకు, నీవు గనకొచ్చి ఇస్రాయిల్ ప్రజలను గనక శపిస్తే నీకు బోల్డంత ధనం, నీకు బోల్డంత ఆస్తి, నీవు కోరుకున్నవన్నీ ఆయన ఇస్తాడని చెప్పినప్పుడు నేను ప్రార్థన చేస్తాను, దేవుణ్ణి అడుగుతాను, దేవుడు నన్ను పొమ్మంటే పోతా వస్తాను, వెళ్ళు అంటే వస్తాను, లేదంటే నేను రాలేను అని అన్నాడు. బాగానే ఉంది ఇంతవరకు, కానీ లోపల మాత్రం ఆశలు తహతహలాడిపోతున్నాడు. ఏమండి, అసలు వాళ్ళు రాగానే ఏమనాలో తెలుసా? వాళ్ళు ఇస్రాయేలీలయ్యా, వాళ్ళు దేవుడు ఏర్పరచుకున్న జనాంగం, వాళ్ళని శపించడం ఏంటి? నేను మీరు ఎంత ఇచ్చినా నేను అసలు రాను, ఇది నేను చేయదగిన పని కాదు అని చెప్పాల్సింది పోయి నేను దేవుణ్ణి అడుగుతా అంటున్నాడండి. ఆ రాత్రి వాళ్ళని అక్కడనే ఉంచాడు, దేవుణ్ణి అడుగుతున్నాడు, దేవా బాలాకురాజు మనుషులు పంపించాడు, వెళ్ళమంటావా అని అడుగుతున్నాడు. అప్పుడు దేవుడు అన్నాడు, నేను ఆశీర్వదించిన ప్రజలను శపించడానికి వీలు లేదు, వారు ఆశీర్వదింపబడిన జనాంగం, నీవు వెళ్ళవద్దు అన్నాడండి. ఉదయాన్నే లేచాడు, అయ్యా మరి దేవుడు నన్ను వెళ్ళొద్దు అంటున్నాడు, మీరు వెళ్ళిపోండి అన్నాడు. వాళ్ళు వెళ్ళిపోయి రాజుకు చెప్పిన తర్వాత వాళ్ళకంటే ఘనత వహించిన వారిని పంపించాడంట రాజు. అతను మామూలుడేం కాదు బాలాకు రాజు. వాళ్ళని పంపించి నీకు ఎంత ఘనత కావాలో చెప్పు, నువ్వు అడిగింది కాదనకుండా చేస్తాడు రాజు. బాలాకు అవకాశం వచ్చింది, ఒకసారి ఆలోచించుకోమని అన్నప్పుడు మళ్ళీ వాళ్ళని ఏమంటున్నాడు? ఈ రాత్రి మీరు ఉండండి, దేవుడిని అడుగుతాను. ఎక్స్ట్రాలు కావండి, దేవుడు ఒకసారి చెప్పినప్పుడు నోరు మూసుకొని పడుండాలా. దేవుడు వద్దన్నాడయ్యా, మీరు వెళ్ళండి, మీరు ఎంత ఇచ్చినా నేను ఆ పని చేయలేను అని చెప్పాల్సింది పోయి మీరు ఈ రాత్రి ఉండండి, నేను అడుగుతా దేవుణ్ణి అంటున్నాడండి. ఎక్కడైనా సందు దొరికితే వెళ్ళిపోదామని
ఈ ఆరాటం చూడండి. దేవుడు వీడి పిచ్చిని చూసి బాగా పిచ్చి తలకెక్కిందని ఆ రాత్రి ప్రార్థనలో కూర్చున్నాడు ఇతను. దేవుడు వెళ్ళమన్నాడు, వెళ్ళు అన్నాడు. కానీ నేను చెప్పాలి, చెప్పేదే నీ నోట నేను ఏదైతే ఉంచానో దాన్నే పలకాలి, ఏదైనా పలికేవో చస్తావని చెప్పాడు. ఇక దేవుడు అవకాశం ఇచ్చాడని వెళ్ళమన్నాడని ఓ మామూలుగా కాదండి, గాడిదకు గంత కట్టాడు, వెళ్ళిపోతున్నాడు. దేవుడు ఇతను వెళ్ళమన్నాడు, అటు దేవదూత కత్తిచ్చి పంపాడు వాడి సంగతి తెలుసుకోమని. వాడికి పిచ్చి బాగా పెరిగింది, వాడు ధన వ్యామోహంతో ఉన్నాడు, వాడికి బుద్ధి చెప్పాలి, వెళ్ళు అని ఒక దూసిన ఖడ్గాన్ని ఇచ్చి పంపించాడు. వెళుతున్న ఆ దారిలో నిలబడ్డాడు. ఇదంతా మనకు తెలుసు. గాడిద చూసింది ముందుకు వెళ్ళలేకపోతుంది, గాడిదను కొడుతున్నాడు. అప్పుడు దేవుడు గాడిదకి వాక్కునిచ్చాడు, వాక్కునిచ్చాడు. ఏంటి నన్ను ఎందుకు కొడుతున్నావంటే ముందుకెళ్ళట్లేదు కదా అందుకే కొడుతున్నాను అంటున్నాడు. ఎప్పుడైనా నేను నీ మాట కాదన్నానా, నీ మాట వినకుండా పోయానా అని గాడిద అంటుంటే, ఎప్పుడు వింటూనే ఉన్నావు, మరి ఇప్పుడేంటి, అసలే నేను ఆరాటంతో ఉన్నాను, నువ్వేం ఆగిపోతున్నావు, తొందరగా వెళ్ళాలా, నేను చెప్పించాలా, ఏదో సంపాదించుకోవాలని ఆరాటంతో నేనుంటే నువ్వేంటి అసలు వెళ్లకుండా పడిపోతున్నావు. అప్పుడు దేవుడు వాడి మనోనేత్రాలను వెలిగించాడు. అప్పుడు దేవదూత కనిపిస్తున్నాడు ఆ దారిలో, దూసిన ఖడ్గం చేత పట్టుకొని, అమ్మో నా పని అయిపోయింది అనుకున్నాడు. అప్పుడు దూత, జాగ్రత్తగా వెళ్ళు, అక్కడ దేవుడు చెప్పిందే నువ్వు మాట్లాడు. ఆలోచించండి, ధనాపేక్ష అండి, ధనాపేక్ష. అక్కడైతే దేవుడు నోట ఏదైతే ఉంచాడో అదే పలికాడు, ఎందుకంటే చస్తాడు. కానీ బాలాకు ఒక సలహా ఇచ్చాడండి. మరి ఆ సలహా ఇచ్చినందుకు ఏమి ఇచ్చాడో బాలాకు మనకు తెలియదు, కానీ ఒక పని చేయి, ఇస్రాయేలీలు గనక విగ్రహారాధన చేస్తే, ఇస్రాయేలీలు గనక వ్యభిచారం అనే పాపం చేస్తే దేవుడే వాళ్ళని చంపుతాడు, నేను చెప్పించాల్సిన అవసరంలా. చూశారండి మార్గం ఎలా చూపిస్తున్నాడు. దేవుడికి విగ్రహారాధన అన్నా, దేవుడికి వ్యభిచారం అనే పాపం అన్నా ఆయనకు పడదు. ఈ రెండిట్లో ఏది చేసినా వాళ్ళని చంపేస్తాడు ఆయన. మన చేతికి మట్టి అంటకుండా దేవుడే చంపేసేటట్టుగా నేను ఒక సలహా ఇస్తున్నానని సలహా ఇచ్చాడండి. అదే బిలాము బోధ అని రాయబడింది ప్రకటన గ్రంథంలో. బిలాము నేర్పించిన బోధ ఎవరికి? బాలాకుకు. ఆలోచించండి, ఆ బోధ చేసినందుకు ఎంత ఇచ్చాడో మనకు తెలియదు. ఈ ధనాపేక్ష వలన వీడికి కలిగిన కీడేంటి తెలుసా? దారుణంగా యుద్ధంలో చంపేశాడండి దేవుడు. యుద్ధం జరుగుతుంది మిద్యానీయులకను ఇస్రాయేలీలకు. ఏం జరిగిందో చూడండి ఒకసారి, సంఖ్యాకాండము 31వ అధ్యాయం. మనం చెప్పుకున్న మాటలన్నీ సంఖ్యాకాండం 22వ అధ్యాయం నుంచి ఉంటాయి. సంఖ్యాకాండము 31వ అధ్యాయంలో వాడి పరిస్థితి ఏమైపోయిందో చూడండి ఒకసారి. సంఖ్యాకాండము 31వ అధ్యాయం 7 నుండి 8 వచనాలు. 7-8 వచనాలు. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు వారు ఇస్రాయేలీలు మిద్యానీయులతో ఏం చేశారట? యుద్ధం చేశారట. మగవారిని అందరినీ కూడా ఇస్రాయేలీలు చంపేశారట, మిద్యానీయుల్ని. చంపబడిన ఇతరులు కాక మిద్యాను రాజును, అనగా మిద్యాను రాజులను అన్నాడు కదా, మిద్యాను రాజులను అనగా మిద్యాను కట 5 రాజులు ఉన్నారంటండి. 5 రాజులైన రెజేమును, చూరును, హూరును, రెబాను చంపిరి. ఇక్కడ కూడా అంటలైన్ చేయండి, బెయూరు కుమారుడైన బిలామును ఖడ్గముతో చంపిరి. తిక్క గుదిరింది బాగా, అయిపోయిందండి, ఫుల్ స్టాప్ పెట్టాడు. ఇస్రాయేలీలకు మిద్యానీయులకు ఏం జరుగుతుంది? యుద్ధం. ఆ యుద్ధ రంగంలో దేవుడు వాణ్ణి ఏమండి అలా చూశాడంతే, వీడి పని అయిపోవాలంతే సంగతి. దేవుడు దృష్టించాడు, ఇస్రాయేలీ చేతిలో దారుణంగా చంపబడ్డాడు. బెయోరు కుమారుడైన బిలామును ఖడ్గముతో చంపేశారు, అయిపోయిందండి. చావు ఇది కీడు కాదా? మరణం కీడు కాదండి. ఎవరి కుటుంబంలోనైనా మరణం సంభవిస్తే దాన్ని భయంకరమైన కీడు మా కుటుంబానికి వచ్చింది అంటారు. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. మరొక వ్యక్తిని చూపించి నేను ముగిస్తాను. కీర్తనల గ్రంథము 109:8. 109వ కీర్తన 8వ వచనంలో ఒక ప్రవచనం రాయబడిందండి. వాని జీవిత దినములు కొద్దివగునుగాక, వాని ఉద్యోగమును
వేరొకడు తీసుకొనునుగాక వాని బిడ్డలు తండ్రి లేని వారగురు అగుదురుగాక వాని భార్య విధవరాలైపోవునుగాక అంటే వీడు చచ్చునుగాక అంతేనండి దేశ దిమ్మరులై భిక్షమెత్తుదురుగాక ఏంటండి ఇదంత కీడు కాదండి ఎంత కీడు ఎవరికి సంభవించిందో తెలుసా ఈ మాటలు ఎవరి గురించండి ఇస్కరియోతు యూదా ఇతని గురించి యేసుక్రీస్తు కూడా ఒక మాట చెప్పాడు మనుష్య కుమారుడు వ్రాయబడిన ప్రకారముగా పోచున్నాడు కానీ ఎవని చేత మనుష్య కుమారుడు అప్పగింపబడుతున్నాడో వానికి శ్రమ వాడు పుట్టి ఉండని ఎడల మేలు అని అన్నాడండి పుట్టాడు అనేకమైన కీడులు కొని తెచ్చుకున్నాడు ధనాపేక్ష వలన ఎంత భయంకరమైన పరిస్థితి అండి ధనాపేక్ష వలన తెచ్చుకున్న కీడులు ఏంటి చెప్పండి మొదటిది తన జీవిత దినములు కొద్దివైపోయాయి రెండవది ఉద్యోగం పోయింది దేవుడిచ్చిన ఉద్యోగం అది పోగొట్టుకున్నాడు మూడవది తన బిడ్డలు తండ్రి లేని వారు అవుతున్నారంటే తన చావుకొని తెచ్చుకున్నాడు భార్య విధవరాలైపోతుంది బిడ్డలు భిక్షమెత్తుకుంటున్నారట దేశ దిమ్మరులై పోతున్నారట దేశ దిమ్మరులుగా తిరిగే పరిస్థితి ఇన్ని కీళ్లు సంభవించడానికి గల కారణం ఏమిటంటే ధనాపేక్ష దీనికి మూలం ధనాపేక్ష ధనాపేక్ష కలిగిన వాడ ఎంత నష్టపోయాడండి వీటన్నిటితో పాటు ఆయన తెచ్చుకున్న నష్టం ఏమిటంటే పరలోకాన్ని పోగొట్టుకున్నాడు ఇది ఇంకా భయంకరమైన కీడు అపోస్తుల కార్యాలు మొదటి అధ్యాయము 25వ వచనాన్ని మనం చూడగలిగితే అపోస్తుల కార్యాలు మొదటి అధ్యాయం 25వ వచనంలో ఇస్కరియోతు యూదాను గురించి అపోస్తులు మాట్లాడుకుంటున్నారండి తన చోటికి పోవుటకు యూదా తప్పిపోయి పోగొట్టుకొనిన ఈ పరిచర్యలో అని వ్రాయబడింది తన చోటునే పోగొట్టుకున్నారట ఇంతకీ ఇస్కరియోతు యూదాకు దేవుడు ఏర్పాటు చేసిన చోటు ఎక్కడ అంటే పరలోకంలో పరలోకంలో దేవుడు మనకు స్థలాలు ఏర్పాటు చేశాడండి ఆ చోటును పోగొట్టుకున్నాడండి ఉన్నతమైన స్థితిని పోగొట్టుకున్నాడండి ఈ లోకంలో భయంకరమైన పరిస్థితి వచ్చి పడింది తర్వాత పరలోకాన్నే పోగొట్టుకున్నాడు యుగయుగాలు ఆనందంగా జీవించే అవకాశాన్ని పోగొట్టుకున్నాడు తానేమనుకున్నాడు నేను ఈ లోకంలో సుఖంగా ఉంటే చాలనుకున్నాడు నిజంగా అపోస్తలుడు అంటేనే అది ఒక ఉన్నతమైన పరిస్థితి అండి ఉన్నతమైన స్థితిని ఇచ్చాడు యేసుక్రీస్తు ఆ స్థితి యొక్క విలువను ఎరుగక లోకాశలు పెంచుకొని ధనాపేక్షను తనలో ఉంచుకొని ఎంత నష్టపోయాడు ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం కొందరు దానిని ఆశించి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొని చనిపోయారట అందులో మనకి ధనాపేక్ష కలిగి నష్టపోయినవాడుగా కీడు తెచ్చుకున్నవాడుగా కీడును తెచ్చుకున్నవాడుగా ఒక గ్యాజీ కనిపించాడు కుష్ఠరోగం తాను తన కుటుంబానికి తెచ్చుకున్నాడు ధనాపేక్ష వలన అలాగే మరొక వ్యక్తిని మనం చూసాం బిలాము అతను ఒక ప్రవక్త దేవునికి నమ్మకంగా బ్రతకవలసిన వాడు ఇదిగో ఈ ధనాశ వలన తన ప్రాణం మీదకి తెచ్చుకున్నాడు తర్వాత అపోస్తలుల్లో ఒకడుగా ఎన్నిక చేయబడినటువంటి ఇస్కరియోతు యూదా ధనాపేక్షకు లోనైన వాడై ఎన్ని కీళ్లు తెచ్చుకున్నాడు ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం దానివలన మనం ఈ లోకంలో ఎంతో నష్టపోతాం తర్వాత మన ఆత్మీయ స్థితి పోతుంది తర్వాత పరలోకాన్ని మనం పోగొట్టుకుంటాం కాబట్టి ఈ పరలోకానికి మనలను దూరం చేసి ధనాపేక్షను చంపివేసి ధనాపేక్షను విసర్జించి దేవునికి నమ్మకంగా బ్రతుకుదాం పరలోక రాజ్యాన్ని మనం సొంతం చేసుకుందాం.